యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో వందనాలండి. అందరూ బాగున్నారా? మరలా ఈ టెలివిజన్ ద్వారా ఉదయకాల సమయంలో మీ అందరితో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. గత ధ్యానాంశాల్లో జీవమా మరణమా, మనం ఎలా ఆత్మీయ స్థితిలో ఉంటే జీవాన్ని పొందుకోగలుగుతాం, మనం ఏ విధమో మరి శరీరానుసారమైనటువంటి స్థితిలో ఉంటే ఆ మనస్సు ద్వారా మనం మరణాన్ని పొందుకుంటాం, జీవాన్ని విడిచిపెట్టుకోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నామండి. అయితే ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట ద్వారా దేవుని నామాన్ని మహింపరచుకుందాం. తర్వాత దేవుని యొక్క లేఖనాలను మనం ధ్యానం చేసుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ కొందనాలు స్తుతులయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి మంచి దినాన్ని బట్టి మీకు వందనాలు. మమ్మల్ని అందరినీ సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను దాచిన దేవాని స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ నామాన్ని స్తుతించి నీ లేఖన భాగాన్ని మేము ధ్యానం చేయించుండగా వినుచున్న మీ బిడ్డలను మాట్లాడుతున్న నన్నును ప్రభువా ఈ జ్ఞానము చేత నింపి మమ్మలను బలపరిచి ఆత్మీయముగా మమ్మల్ని ముందుకు నడిపించమని ఈ దీవెనలో ఇస్తున్నాము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా అనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, కొండలలో ఉన్నను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా ఏసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా ఏసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, అగ్నిలో ఉన్నను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళిన మునిగిపోలేదయ్యా. నీది పావురపు మనసయ్యా ఏసయ్యా, పావురపు మనసయ్యా, నీది పావురపు మనసయ్యా ఏసయ్యా, పావురపు మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, చీకటిలో ఉన్నను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను స్నేహితుడవైనావయ్యా, నీది ప్రేమించే మనసయ్యా ఏసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా ఏసయ్యా, నీది ప్రేమించే
మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణము నాంత వరకు విడచిపోలేనయ్యా నా ప్రాణము నాంత వరకు విడచిపోలేనయ్యా. మరొకసారి ప్రభు నామంలో అందరికీ వందనాలండి. ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖనాల్లో నుండి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ దిన అంశం పేరు ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో ఆటంకాలు. అనేకసార్లు ఆత్మ సంబంధమైన విషయాలలో ముందుకు నడిపించబడాలి, అభివృద్ధిలోనికి వెళ్ళాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కార్యాలు చేయాలి అనే ఆలోచన అనేకసార్లు వస్తుంది, కానీ అది కొన్నిసార్లు విఫలమైపోతూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. వాటిని ఎలా అధిగమించాలి? అధిగమించినటువంటి భక్తులను గురించి, అధిగమించలేకపోయినటువంటి వారిని గురించి కూడా మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. అధిగమించలేనటువంటి పరిస్థితుల్లో ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆమెకు లోకాశలు ఉండుట ద్వారా లోక సంబంధమైనటువంటి వస్తువులు, లోక సంబంధమైన ధనము బంగారము, లోక సంబంధమైనటువంటి వ్యామోహాలు అన్నమాట, వీటి ద్వారా కనీసం ఆ పట్టణమంతా నశించిపోతుంది అని దేవుడు తన యొక్క మాటను తెలియజేసి తన దూతలను పంపి బయటికి రండి అని చెప్పినా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు. ఎందుకనంటే ఆ యొక్క ధనాన్ని సంపాదించిన వస్తువులను, ఆ స్థితిగతులన్నిటినీ కూడా విడిచి బయటికి రాలేకపోతుంది. అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఆమె దేన్నైతే ప్రేమించిందో, ఏ వస్తువులను ఏ రీతిగా ఏ విధంగా తను ప్లాన్ చేసుకుందో, ఆ ప్లాన్ అంతా కూడా ఆమె ఆత్మీయ స్థితికి ఆటంకముగా మారింది. ఆమె లోతు భార్య. ఆమె పేరైతే మనకు తెలియదు కానండి, పరిశుద్ధ గ్రంథంలో ఫలానా పేరు లేదు, కానీ లోతు భార్య అని మాత్రం ఖచ్చితంగా వ్రాయబడింది. ఆదికాండము 19:26 వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయేను. ఎందుకు వెనుక తట్టు తిరిగి చూసేటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఆ సుధమ గుమర పట్టణాన్ని దేవుడు కాల్చివేయబోతున్నాడు, అది నాశనం కాబోతుంది, అది దేవుని చిత్తం. ఆ పట్టణపు స్థితి వారవలైనంత పాపముతో నిండి ఉంది, దేవుని యొక్క ఉగ్రత దాని మీదకి రాబోతుంది. కాబట్టి లోతు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఉద్దేశించి వారందరినీ కూడా బయటికి తీసుకుని రావటానికి దేవుడు ఆ ప్రణాళిక ప్రకారం బయటికి తీసుకుని వస్తున్న సందర్భంలో లోతు భార్య మాత్రం బయటికి రావటానికి ఇష్టపట్ల, ఇంటివైపే, ఆ పట్టణం వైపే, తను కలిగి ఉన్న వాటి వైపే వెనుక తట్టు తిరిగి చూస్తూ ఉంది. వెనుకకు తిరగొద్దు అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆమె వెనుక తిరిగి చూచి ఉప్పు స్తంభముగా మారిపోయింది. అంటే దేవుని మాటను మరి ధిక్కరించి కాదన్న దానిని చేసుకుంటూ వెళుతుంటే వాళ్ళు ఎన్ని ఉప్పు స్తంభాలు ఉంటాయో మనుషులు ఉండరు. కానీ దేవుని ప్రేమ అడ్డంబడి దేవుని యొక్క కృప విన్నంటి మరొక సంవత్సరాన్ని మరొక సంవత్సరాన్ని ఆ యొక్క చెట్టు కాపు కాస్తుందేమోనని జీవితాలను మరొక సంవత్సరంగా పొడిగిస్తూ ఈ ఆయుష్కాలాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు మన తండ్రి అయిన దేవుడు. ఒకవేళ ఏమైనా ఆటంకాలుంటే ఆ చెట్టు చుట్టూ త్రవ్వి దాని చుట్టూ ఎరువు వేసి ఈ సంవత్సరమైనా ఫలిస్తుందేమోనని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు మన తండ్రి అయిన దేవుడు. అది దేవుని యొక్క ప్రేమ అన్నమాట. కానీ ఈమైతే ఈ ఆటంకాలను విడిపించుకోలేకపోయింది, ఉప్పు స్తంభముగా మారిపోయింది. కాబట్టి దీని గురించి మనం ఏమి నేర్చుకోవాలంటే, మనము వెనుక తట్టు చూడక మన ముందుంచబడినటువంటి పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. పౌలు గారు చెప్పినటువంటి ఆ గొప్ప సందేశం అన్నమాట అది. మన ముందు ఒక పరుగు ఉంది, మన ముందున్నటువంటి వాటి కొరకు మనం వేగిరపడుతూ ముందుకు కొనసాగుతూ ఉండాలనేది దేవుని యొక్క
చిత్తము. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క విషయాన్ని అబ్రహాముతో చెప్పకుండా ఉండలేకపోయాడు. సుధమ పట్టణాన్ని నేనే విధంగా చేయాలనుకుంటున్నాను, మరి దాని యొక్క పరిస్థితి బహుఘోరముగా కనబడుతూ ఉంది, కాబట్టి ఆ పట్టణము నీ యొక్క మరి తమ్ముడైనటువంటి నీ యొక్క సహోదరుడు ఉన్నాడు కాబట్టి బయటికి తీసుకుని రమ్మని చెప్పి దేవుని యొక్క దూతల చేత ఆజ్ఞాపించబడిన విధానంలో వీళ్ళు బయటికి రావటం జరిగింది. కానీ అబ్రహాము ఎంతో ప్రార్థన చేసి ఆ పట్టణంలో నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని దీవించయ్యా, కాపాడయ్యా, ఉగ్రత రాకుండా చేయయ్యా అని బేరాలాడుతూ ప్రార్థన చేసినట్లుగా మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వారిని బయటికి తీసుకుని రావటం జరిగింది. తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో ఆ మాట చెప్పకుండా ఉండలేకపోయాడు అన్నమాట. ఎందుకంటే అబ్రహాముకి దేవునికి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. దేవుడు అబ్రహాముతో ఆ విషయాన్ని తెలియచేసిన సందర్భాన్ని చూస్తే అబ్రహాముకి దేవునితో ఎలాంటి సంబంధం ఉందో మనకు అర్థమవుతూ ఉందన్నమాట. ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి కూడా దేవునితో ఎలాంటి అనుబంధాన్ని, సంబంధాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే చెప్పుకోకుండా ఉండలేకపోతారండి, ఏదో ఒక సంబంధం ఉంటే, రక్త సంబంధమో లేదా స్నేహ సంబంధమో ఉంటేనే ఒక విషయాన్ని మనం చెప్పకుండా మన స్నేహితుడికి మనం చేయలేం. అలాగే అబ్రహాము దేవునికి స్నేహితుడిగా జీవించాడు కనుక అసదమ గుమర పట్టణం విషయమో అబ్రహాముకి చెప్పకుండా దేవుడు ఉండలేకపోయాడు. చూడండి ఎంత ప్రేమ. ఆయన ఏది దాచుకోలేదు. రాబోయే కీడును రాబోయే మేలును రెండు మన ఎదుట ఉంచి ఏది కోరుకుంటావో కోరుకోమనేటువంటి పరిస్థితిని మనకు తెలియచేస్తూ ఉన్నాడు అన్నమాట. ఉప్పు స్తంభముగా మారటానికన్నా ఇష్టపడింది కానీ ఆటంకాలను తొలగించుకుని దేవుని మాట వినటానికి ఇష్టపడలేదు. దావీదు రాజు గారిని మనం చూసినట్లయితే ఈయన యొక్క పరిస్థితిని కూడా మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఈయన యుద్ధ వీరుడు. మొదటి సమయాలు గ్రంథము 17:39 ఈయన యుద్ధము చేసేటప్పుడు సామాగ్రి ధరించుకొని, అంటే ఈయన యుద్ధ ఆయుధాలు ధరించుకొని యుద్ధం చేయటం మరి ప్రతి రాజుకి అది అలవాటే కదా. అలాగే ఇక్కడ మరి రాజుగారికి ఈ యొక్క ఆయుధాలు తీసుకుని రావటం లేట్ అయిందంట. ఒకవేళ అవి సమయానికి వచ్చిన వాటిని ధరించుకొని యుద్ధము చేయటం నాకు కుదురుతుందా లేదా, వాటిని ధరించుకున్న తర్వాత నేను యుద్ధానికి వెళ్ళటానికి అవి నాకు అనుకూలంగా ఉంటాయా అని ఒక్కసారి ఆయన పరీక్ష చేసుకున్నాడు ఆ ఆయుధాలను ధరించుకొని. ఈ వచనంలో ఏమి రాయబడిందంటే, ఈ సామాగ్రి దావీదు నాకు వాడుకలేదు. ఈ యుద్ధ ఆయుధాలు, యుద్ధాభరణాలు ధరించుకోవటం దావీదు నాకు వాడుకలేదు, కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూసుకొని వెళ్ళగలిగిన తరువాత దావీదు ఇవి నాకు వాడుకలేదు, వీటిలో నేను వెళ్ళలేను అని పౌలుతో చెప్పి వాటిని తీసి తన కర్ర ఒకటి చేత పట్టుకొని ఒక ఏటి దగ్గరకు వెళ్ళి ఆ ఏటిలో 5 నున్నని రాళ్లను ఏరుకొని అవి తన దగ్గర ఉన్నటువంటి చిక్కములో ఉంచుకున్నాడు అని వ్రాయబడింది బైబిల్లో. మొదటి సమయాలు గ్రంథము 17:39 చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని మీదకి వెళ్ళాడు. దావీదునకు తన యుద్ధ ఆయుధాలే యుద్ధానికి ఆటంకముగా కనపడినాయి కాబట్టి ఆయుధాలన్నిటినీ కూడా ఒక ప్రక్కన పెట్టి ఇవి నాకు వాడుకగా లేవు అని 5 నున్నని రాళ్లను తీసుకొని ఆ రాళ్లతో ఎంతో గొప్ప మరి ఆ ఫిలిస్తీని మీదకి ఈజీగా వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే దావీదు నాకు దేవుడు తోడై ఉన్నాడు. ఒక రాయి వడిసెలలో వేసి కొట్టగా అది నష్టం మీద తగిలి ఆయన బోర్ల పడెను అని రాయబడి ఉంటుంది. ఇంత గొప్ప శక్తి ఎక్కడది అంటే తనకు దేవుడు తోడై ఉన్నాడు కనుక. దేవుడు దావీదును వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు కనుక, దేవుడు దావీదును ఆశీర్వదిస్తూ ఉన్నాడు కనుక, అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడు దావీదును నా హృదయానుసారుడని ఇష్టపడుతూనే ఉన్నాడు. ఆయన కన్నీటి ప్రార్థన, దినానికి ఆయన ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉన్నాడో మనకు తెలుసు. ప్రార్థనాపరుడు ఆయన. తను తాను జీవితాన్ని అనుదినం పరీక్షించుకుంటూ దిద్దుబాటు చేసుకుంటూ అనేక దోషములను ఒప్పుకొని
పశ్చాత్తాపడుతూ ఉండేటువంటి స్థితి కలిగిన వ్యక్తి. దావీదు ఆయుధాలు లేకపోయినప్పటికీ ఆటంకముగా ఉన్న ఆయుధాలన్నిటినీ పక్కన పెట్టి ఆయన మరి ఒడిసెల రాయితో రాజును జయించినట్లుగా, ఫిలిస్తీని జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక అంశాన్ని మనం చూసినట్లయితే, నెహెమ్యా యెరూషలేం ప్రాకారాలు కూలిపోయిన సందర్భంలో కట్టడం ప్రారంభించాడు. ఆ కడుతూ ఉన్న సమయంలో అనేక ఆటంకాలు వచ్చాయి. సన్బలట్టు టోబియా అనేటువంటి వారు ఆ యొక్క గోడలను పడగొట్టాలనేటువంటి శత్రువులు వారి మీదకి వస్తున్న సమయంలో నెహెమ్యా ప్రార్థనాపరుడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి విజ్ఞాపన. యెరూషలేము పని ఆటంకమైనప్పటికీ, నిరాశాభరతముగా ఉన్నప్పటికీ కూడా నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు యూదావారు బరువులమోయు వారి బలము తగ్గిపోయేను, ఉన్న చెత్త విస్తారముగా ఉన్నది, గోడ కట్టలేము అని నిరాశపడుతూ ఉన్నారు. కానీ దేవుడు తన ప్రవక్తను ఏర్పాటు చేసుకుని బలపరుస్తూనే వచ్చినట్టుగా మనకు పరిశుద్ధ లేఖనాలు కనబడుతూ ఉంటాయి. యెరూషలేం ప్రాకారములు మరలా కట్టుదుము అనగా కొందరు ఆటంకపరిచారు, కొందరు కడదాము అన్నారు. కొంతమంది నిరాశపరిచేటువంటి విషయంలో వాడిన పదం ఏంటంటే, దుర్బరులైన ఈ యూదులు మనల్ని ఏమీ చేయలేరు. కానీ దేవుడు తోడై ఉంటే ఎవరో కూడా ప్రాకారాలను కట్టడం ఆపలేరు. యూదుల యొక్క అవిశ్వాసాన్ని బట్టి నజరేయుడైన యేసుక్రీస్తు వారు తన పరిచర్యలో ఆటంకపరచబడినట్టుగా కొన్నిసార్లు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అంటే యేసు ప్రభు వారిని కూడా అనేక రీతులుగా యూదులు ఆటంకపరిచినట్టుగా పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి నజరేతులో ఆయన ఏ అద్భుత కార్యాన్ని కూడా చేయటానికి ఆయన ఇష్టపడల. అవిశ్వాసులు ప్రభు పరిచర్య ఆటంకపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య, అయితే మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకు కూడా అనేక రకాలైనటువంటి ఆటంకాలు, మన పరిచర్యలో కూడా అనేక రకాలైన ఆటంకాలు. అప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం అనేది ఒక ప్రశ్న. ఆటంకాలను ఎదురించి ముందుకు కొనసాగాలి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ యూదుల్లో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి ఏ కార్యం చేయలే. ఆయన నేను చేస్తానని చెప్పట్లేదు. ఎక్కడైనా సరే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తూ ఉంటుందని మనుషుల యొక్క విశ్వాసాన్ని మెరుగుపరచడానికే అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అవిశ్వాసాన్ని బట్టి నజరేతులో అనేక అద్భుతాలు ఆగిపోవటానికి కారణంగా ఉందన్నమాట. అనేక సార్లు మన జీవితాల్లో కుటుంబ బంధాల చేత, కుటుంబాల చేత, కుటుంబాల్లో ఉన్నటువంటి బంధాల చేత మనం కూడా అనేక సార్లు ఆటంకపరచబడతా ఉంటాం. కుటుంబంలో కొంతమంది సేవకులకు భార్యలు అడ్డంగా ఉంటారు, పిల్లలు అడ్డుబండలుగా, ఆటంకాలుగా సేవలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, సంఘాల్లో కూడా ఉంటారు విశ్వాసులు, అనేక రకాలైనటువంటి ఆటంకాలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. లూకాసువార్త 9వ అధ్యాయం 59వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అప్పుడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టుటకు సెలవిమ్ము. నన్ను వెంబడించు అనగానే పేతురు యోహానులైతే వారి వలలు విడిచిపెట్టి వెంబడించారు. కానీ అంత వేగంగా ఈ దినాల్లో మనం దేవుని వెంబడించగలుగుతున్నామంటే మన ఇంటి పనులు, మన కుటుంబం పనులు చూసుకున్న తర్వాత మనం దేవుని పని చూస్తూ ఉన్నాం. దేవుని పని చూడాలని కుటుంబాన్ని వదిలిపెట్టమని నేను అంటలేదు. సమయోచితంగా, జ్ఞానయుక్తంగా దేవునికి, దేవుని పనికి ఇవ్వవలసిన స్థానాన్ని ప్రథమ స్థానంగా ఇవ్వాలని మన మనసులో గుర్తుంచుకోవాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి, రెండో స్థానం నా పని నేను. ఇదొక్కటి మన మనసులో ఉంటే సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతాం అన్నమాట. ఈ ఒక్క వ్యక్తి అంటున్నాడు, యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించు అంటే
మొదట నేను నా తండ్రిని పాతి పెట్టుకున్నావు, తనకి వెళ్ళాలి, నాకు సెలవు ఇవ్వు. అలాగే తలా ఒక్క సాకు భోజనానికి రమ్మని చెప్పినా కూడా ఇప్పుడు నాకు కుదరదు, పొలాన్ని కొన్నానని ఒకళ్ళు, నేను ఇప్పుడే కొత్తగా ఎడ్లను కొన్నానని ఒకళ్ళు, నేను ఇప్పుడే పెండ్లు చేసుకున్నానని ఒకళ్ళు, అనేకమైనటువంటి సాకులు. దేవుని పనికి ఆయన పిలుపుకు మనం వెనువెంటనే శిరస్సు వంచేటువంటి వారిగా ఉండాలి. ధనవంతుడైన ఒక యవనస్తుడు కూడా మనకు కనపడుతూ ఉంటాడు. ఈయనకు కూడా ఈయన జీవితంలో ధనమే ఇతని యొక్క ఆత్మీయ స్థితికి ఆటంకముగా ఉందన్నమాట. మత్తయి సువార్త 19:22 ఒక చక్కని మాట వ్రాయబడింది, అయితే ఆ యవనస్తుడు మిగులు ఆస్తి కలవాడు గనుక ఆస్తి అమ్మి నన్ను వెంబడించమన్నాడు, పేదలకు పంచిపెట్టమన్నాడు. ఆ మాట విని అతడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి అంటే, నీవు నన్ను వెంబడించాలి అంటే, నీకు ఆధ్యాత్మిక జీవితం కావాలి అంటే, నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి అంటే, నీకు ఏది అడ్డముగా ఉందో దానిని విడిచిపెట్టాలి. ఇది ఎడం చేత పట్టుకుని ఇది కుడి చేత పట్టుకుంటానంటే కుదరదు. ఒక విలువైంది కావాలంటే దీనికన్నా విలువ లేని దాన్ని విడిచిపెట్టేయాలి. ఇది పరిపూర్ణత. ఈ సంపూర్ణమైనటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. రెండూ కావాలి అంటే కుదరదండి. దేవుని మాటకు మనం లోబడవలసినటువంటి వారమై ఉన్నాము. ఇంకా అనేక రకాల సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఎన్నో ఇబ్బందులు మనకుంటాయి. హెబ్రీ పత్రిక 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే, ఆనందము కావాలి అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టాలి. దేవుడిచ్చేటువంటి ఆనందము కావాలి అంటే అవమానములను నిర్లక్ష్య పెట్టాలి. సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడవై ఉండాలి అంటే మరి నీవు ఆవరించి ఉన్నటువంటి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును మనం విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. మోషేను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఖ్యాకాండం 20:12 అటు తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అనెను. చూడండి, దేవుడిచ్చిన అధికారం కదా, ఆజ్ఞాపించమంటాం, మాట్లాడమంటాం, కానీ ఈయనైతే అంటున్నాడు, ద్రోహులారా మేము ఈ బండ నుండి మీకు నీళ్లు రప్పించవలనా, ఇంకొక చోట అయితే మేము మిమ్మల్ని కన్నామా, అసలు మీ భారం ఏంటి మాకు అని చెప్పి మరి బాధపడుతూ ఉన్నటువంటి కోపపడుతున్నటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉంటుంది. 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. మీ విశ్వాసం సన్నగిలుతూ ఉంది, నా పరిశుద్ధతను మీరు సన్మానించట్లేదు, మీరు సొంత నిర్ణయాలు తీసుకుని ఆజ్ఞాపిస్తున్నారు, మేము రప్పించవలనా అని ప్రశ్నార్థకంగా మాట్లాడుతున్నారు. ఆ బండలో నుండి వచ్చేటువంటి నీళ్ల దగ్గర వీరి యొక్క శోధన, వీరి యొక్క సొన్నుగుడు ఎంతో మనందరికీ తెలిసినటువంటి విషయమే. గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తీసుకొని వెళ్ళలేరు, తీసుకొని పోరని చెప్పాను. కోపమే మోషే జీవితంలో ఆటంకంగా ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేని దానికి కారణంగా మారింది. మన జీవితాల్లో కూడా అనేకసార్లు కోపం కనపడుతూ ఉంటుంది. మరి ఈ కోపాన్ని, ఈ ఆటంకాలను, ఈ సణుగుడును, వీటన్నిటినీ కూడా మనం ఎలా తొలగించుకోవాలి అనేటువంటి దాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే, యెషయా గ్రంథము 57:14 ఒక చక్కని మాట వ్రాయబడింది, ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయుదానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడని యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు.
ప్రతి ఆటంకాన్ని తీసివేయమని తన ప్రజలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మార్గములను సరళము చేయండి, మార్గములను సదును చేయండి, ఎత్తు పల్లాలను సదును చేయండి, చక్కపరచుకోండి, సిద్ధపరచుకోండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన సంఘాల్లో కూడా రకరకాల సహోదరులు కనపడుతుంటారు, కపట సహోదరులు, అనేక ఆటంకాలు. మత్తయి సువార్త 23:13 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయిదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించే వారినే ప్రవేశింపనీయరు. వీళ్ళు అన్నీ మాకే తెలుసు అనుకుంటారు, ధర్మశాస్త్రం మాదంటారు. కానీ ప్రభు పెట్టాడు వీళ్ళకొక పేరు, వేషధారులారా, శాస్త్రులైన పరిసయ్యులారా, మీరు వేషధారులు, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయిదురు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపలేరు. లూకాసువార్త 15:52 కూడా ధర్మశాస్త్రోపదేశకులతో మాట్లాడుతూ ఉన్నారు, మీరు జ్ఞానమనే తాళపు చెవిని ఎత్తుకొని పోయారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో వచ్చిన ఒక ఆటంకాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మత్తయి సువార్త 16:23 ఏం రాయబడిందంటే, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావు. అనేకమైన శోధనలు క్రీస్తు ప్రభు వారి మీదకు వచ్చినప్పుడు ఆయన అంటాడు, అసలు నీకు ఈ శోధన వద్దు, ఇది నీకు దూరం అవునుగాక. ఆయన మీద అంత ప్రేమ ఉంది, కానీ అభ్యంతర కారణముగా ప్రభు యేసు క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు, నీవు మనుషుల సంగతులనే తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను తలంచట్లేదు అని పేతురుతో మాట్లాడుతూ గద్దిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం మాట్లాడగలమండి, సాతానా నా వెనుకకు పో అని మనం చెప్పగలమా? ఏ ఆటంకానైనా, ఏ సహోదరుడినైనా, ఏ వ్యక్తినైనా మనం ఈ మాట చెప్పగలిగినప్పుడు మనం ఎంతో ధన్యులుగా మార్చబడతాం అన్నమాట. ఈ ఆటంకాలను అధిగమించడంలో మనం పోరాడాలి, ప్రార్థించాలి. ఈ ఆటంకాలను అధిగమించడంలో మనకున్న అనేకమైన చిక్కు శోధనలు, ఆటంకాలన్నింటినీ కూర్చి మన తండ్రి అయిన దేవునికి మనం విజ్ఞాపన చేయాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు శోధింపబడి కూడా ఎవరిని శోధించలేదు, ప్రేమించాడు. దూషించబడి కూడా ఎవరిని దూషించలేదు, క్షమించాడు. కాబట్టి మన యేసుక్రీస్తు మరి జీవితాన్ని, ఆటంకాలను మనం చూచినట్లయితే ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉండటం మనకు ఆశీర్వాదం. కాబట్టి ఈ సమయంలో మన జీవితాల్లో ఉన్న ప్రతి ఆటంకాన్ని, అడుగడుగునా వచ్చేటువంటి శోధనలన్నింటినీ విడుదల కొరకు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. 2024 మొదటి నెలలో ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంకా 11 మన ముందున్నాయి. ఆటంకాలన్నింటినీ అధిగమించడానికి దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఈ వర్తమానం వింటున్న ప్రతి కుటుంబం కొరకు, ప్రతి సహోదరి సహోదరు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, మా జీవితాల్లో అనేక ఆటంకాలు, శోధనల చేత మేము ఆగిపోతూ అనేక రకాలైన ఇబ్బందులు, ఇరుకులతో శోధించబడుచున్న సమయంలో ప్రభువా, మీ చెయ్యి చాపి సులువుగా చిక్కులు పెట్టు సాతాను కార్యముల నుంచి మమ్మల్ని తప్పించి మా ముందున్నటువంటి మార్గములను సరళము చేసి మమ్మల్ని అందులో నడిపించండి. వర్తమానం వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. వాక్యము చేత బలపరిచి ధైర్యపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకునమని ఈ దీవెనలే ఇస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.